దీక్ష నా ప్రమేయం పెద్ద ఎక్కువగా అవసరం లేకుండా అమర్ప చాలా డిటైల్డ్ గానే అందరికి అర్థమయ్యేట్టుగానే బానే ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష అధ్యక్ష నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం మరొకసారి ఊరికి అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా బాగా అర్థమయ్యేట్టుగా ఈ టీవీ చూస్తా ఉన్న రాష్ట్రవ్యాప్త ప్రజలందరికీ కూడా బాగా అర్థమయ్యేట్టుగా ఊరికి ఐ విల్ జస్ట్ రన్ త్రూ ద హోల్ థింగ్ సో దట్ ఎవరికి కూడా ఎలా ఆపరేట్ చేశారు మోడస్ ఆపరాండా అనేది ఏమిటి ఎలా జరిగింది అనేది ఊరికి అర్థమయ్యే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష మొట్టమొదటిగా గమనించినట్లయితే అధ్యక్ష ఇవన్నీ కూడా మొట్టమొదటిగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేడ్లు షాపూర్జీ పొలాంజీ అనే కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ మనోజ్ అనే వ్యక్తి మీద రేడ్లు జరిగాయి అధ్యక్ష అది నవంబర్ 2000 ఆ మ్యాప్ చూపించమా రౌండ్ రౌండ్గా ఉండేటివి ఈ షాపూర్జీ పొలాంజీ అనే కంపెనీ మీద ఈ మనోజ్ వాసుదేవ్ అనే ఆయన మీద నవంబర్ 2019లో రేడ్లు జరిగాయి అధ్యక్ష అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్లన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లకు పూర్తిగా కూడా లభ్యమయ్యాయి అధ్యక్ష దాని తర్వాత ఫిబ్రవరి 2020 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్ మీద మళ్ళీ రేడ్లు అయ్యాయి అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సో శ్రీనివాస్ అనే వ్యక్తిని రేడ్ చేసిన తర్వాత ఇంకా కాస్త ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంకా ఎక్కువ తీసుకొచ్చారు అధ్యక్ష అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధ్యక్ష మామూలుగా రేడ్లు చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్రోడీకరించిన తర్వాత వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇన్కమ్ ట్యాక్స్ అప్రైజల్ రిపోర్ట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ చేస్తుంది అధ్యక్ష ఈ ఇన్కమ్ ట్యాక్స్ అప్రైజల్ రిపోర్ట్ అనేది ఏదైతే ఉంటుందో అది చాలా సుదీర్ఘంగా ఎవరెవరి అయితే వీళ్ళకి దొరికినాయో ఎవరెవరైతే వీళ్ళ మీద ఆధారాలు ఆ రేట్ల ఆధారంగా దొరుకుతాయో ఆ తర్వాత ఆ వ్యక్తులను కూడా పిలిపించి వీళ్ళకు దొరికిన ఈ ఆధారాలన్నీ కూడా వాళ్ళకు చూపించి వాళ్ళతో స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకుంటారు ఆ స్టేట్మెంట్ రికార్డులు వీళ్ళు కూడా సంతకాలు పెడతారు వీళ్ళు ప్రశ్నలు అడుగుతారు వాళ్ళు సమాధానాలు చెప్తారు తర్వాత సంతకాలు కూడా పెడతారు అది ఇన్కమ్ ట్యాక్స్ అప్రైజల్ రిపోర్ట్స్ అంటారు ఆ ఇన్కమ్ ట్యాక్స్ అప్రైజల్ రిపోర్ట్ ఇంతకుముందు అమర్ చాలా డీటెయిల్డ్గా మనోజ్ మాట్లాడిన మాటలు ఆ తర్వాత మనోజ్ చూపించిన ఆధారాల అనుకూలంగా శ్రీనివాస్కు కూడా అవే చూపించి శ్రీనివాస్ మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు పంపించారు అధ్యక్ష అది ఇప్పుడు జరిగిన పరిస్థితి అధ్యక్ష ఇంకొకసారి మెటీరియల్ మ్యాటర్ లేక ఒకసారి పోయి చూస్తే గమనిస్తే 2019 జనవరి ఫిబ్రవరి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు మనోజ్ను పిలిపించుకున్నారు మనోజ్ అనే వ్యక్తి షాపూర్జీ పొలాంజీ కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు మనోజుకు చెప్పాడు శ్రీనివాసును కలుసు అని ఆదేశాలు ఇచ్చినాడు ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మనోజ్ అనే వ్యక్తి శ్రీనివాసును కలిశాడు శ్రీనివాస్ అనే వ్యక్తి 143 కోట్ల రూపాయలకు సంబంధించి అంటే వాళ్ళు దాదాపుగా 7000 కోట్ల వర్కులు చేస్తూ ఉన్నారు అధ్యక్ష అంటే 5% 143 కోట్లు 5% కలెక్ట్ చేసే విధంగా అడుగులు వేశారు అధ్యక్ష అక్కడ నుంచి ఈ మనోజ్ వాజ్పేయి అనే వ్యక్తి శ్రీనివాసను కలిసిన తర్వాత శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ వినయ్ నంగాలి అనేవాడిని విక్కీ జైన్ అనే వ్యక్తిని వీళ్ళిద్దరినీ మనోజ్ వాజ్పేయికి అటాచ్ చేసినాడు ఈ మనోజ్ మనోజ్ వాసుదేవ్కి అటాచ్ చేసినాడు ఈ శ్రీనివాస్ జైను ఈ రాజేష్ కిలారు అనే వీళ్ళిద్దరు ఈ వినయ్ నంగాలి అనే వ్యక్తి విక్కీ జైన్ అనే వ్యక్తి మనోజ్కు అటాచ్ అయిపోయిన తర్వాత వినయ్ నంగాలి అనే వ్యక్తి 3 కంపెనీలు విక్కీ జైన్ అనే వ్యక్తి మరో 2 కంపెనీలు
మనోజ్కు వాసుదేవ్కు అప్పచెప్పి ఈ కంపెనీలకు మీరు సబ్ కాంట్రాక్టర్ల కింద బోగస్ సబ్ కాంట్రాక్టర్ కింద మీరు డబ్బులు ఇవ్వండి, వీళ్ళు మాకు డబ్బులు ఇచ్చుకుంటారు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అకార్డింగ్లీ ఆ వినయ్ నంగానియా అనే వ్యక్తి ఈ హైగ్రీవా అనే కంపెనీ, అనల్ అనే కంపెనీ, షలాఖ అనే కంపెనీకి అటాచ్ చేసినారు. సిమిలర్లీ విక్కీ జైన్ అనే వ్యక్తి ఈ నోవలెన్నో, ఎవరెట్టు అని ఈ రెండు కంపెనీలను తాను అటాచ్ చేసినాడు. ఆ తర్వాత సబ్ కాంట్రాక్టర్ కింద వీళ్ళు ఎవరూ తెలియదు, ఈ మనోజ్ వాసుదేవ్ అనే మనిషికి షాపూర్జీలేమో మేము ఇలా ఇవ్వలేము అని చెప్పినా కూడా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఇవ్వకపోతే అని చెప్పి కూడా తాను బెదిరించినట్టుగా కూడా ఈ మనోజ్ వాసుదేవ్ కూడా తన ఐటీ అప్రైజల్ రిపోర్ట్లో ఇన్కమ్ ట్యాక్స్కు ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ కాపీస్ కూడా మనం చూసాం. సో వాళ్లకు డబ్బులు ఇప్పించిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకునే బాధ్యత ఈ ఆర్వీఆర్ రఘు, ఈ కృష్ణ, ఈ నారాయణ శ్రీకాంత్ అనికేత్ బలోటా వీళ్ళంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకుని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు చేర్చే కార్యక్రమం. అధ్యక్ష, ఇది మోడస్ ఆపరాండా. ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అప్రైజల్ రిపోర్ట్లో వీళ్ళందరితో స్టేట్మెంట్ తీసుకుని, వీళ్ళందరితో సంతకాలు కూడా తీసుకుని, ఈ సంతకాలను శ్రీనివాస్ అనే వ్యక్తికి కూడా చూపించి, చివరికి శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ సంతకాలు పెట్టాడు. సంతకాలు శ్రీనివాస్ అనే కాకుండా ఇక్కడ రఘు, ఆర్వీఆర్ రఘు వీళ్ళందరినీ కూడా తీసుకొని పోవడం, వాళ్ళందరినీ కూడా ప్రశ్నించడం, వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ చూపించడం, చివరికి వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటూ కూడా సంతకాలు పెట్టినట్టుగా క్లియర్గా ఐటీ అప్రైజల్ రిపోర్ట్లో ఇవన్నీ కూడా తేలిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ మనోజ్ వాసుదేవ్ అనే వ్యక్తి తనే కాకుండా ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు రాబట్టి ఇప్పించే బాధ్యత కూడా తన మీద పెట్టి, అక్కడి నుంచి కూడా తీపిచ్చాలని చెప్పి కూడా తన మీద కూడా పెట్టించి, ఎల్ఎన్టీ అనే కంపెనీ ద్వారా కూడా రూట్ చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అధ్యక్ష, ఇది ఒక పద్ధతి ప్రకారం ఈ మోడస్ ఆపరాండా చేస్తూ దాదాపుగా ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో జరిగిన వర్కులు, టిడ్కోలో జరిగిన వర్కులు, చివరికి హైకోర్టు న్యాయస్థానం కట్టే వర్కులో కూడా ఆ స్థాయిలో దోపిడీకి చేసేసి, ప్రజాధనాన్ని లూటీ చేసేసి, ఈ రకంగా డబ్బులు ఇక్కడ ఇల్లు తీసుకోవడమే కాకుండా చివరికి చంద్రబాబు నాయుడు గారికి దుబాయ్లో కూడా 15 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా కూడా, దినారాల్లో ఇచ్చినట్టుగా కూడా ఆధారాలతో సహా ఆయన రాసి సంతకం పెట్టి ఇచ్చినాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు. ఇప్పుడు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వడం, అదే కాకుండా మన స్కిల్ డెవలప్మెంట్ కింద ఇంతకుముందు నిన్న ప్రజెంట్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ కింద ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చినామో అందులో ఉన్న వ్యక్తులు కూడా ఏదైతే 371 కోట్ల రూపాయలు ఏదైతే కేవలం 3 నెలల కాలంలో 5 దఫాలుగా ఏదైతే ఎవరికైతే ఇచ్చినారో ఆ ఇచ్చి ఏదైతే మళ్ళీ ఆ 371 కోట్ల రూపాయలు రాబట్టినారో అందులో కూడా పాత్రధారి ఈ యోగేష్ గుప్తా అనే మనిషి ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఈ బోగస్ జనరేట్ చేయడము, తీసుకోవడము. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆధారాలతో సహా దొరికి ఉన్న నేపథ్యంలో ఇంత దారుణమైన, తీవ్రమైన ప్రజల డబ్బును లూటీ చేస్తూ ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్న నేపథ్యంలో ప్రజలందరికీ కూడా ఏ రకంగా ఈ రఘు అనే వ్యక్తి ఎవరు అధ్యక్ష, రామోజీరావు గారి కొడుకు వియంకుడు అంటే ఏ రకంగా వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఒక దొంగల ముఠా కింద ఏర్పడి దోచుకో పంచుకో తినుకో అనే కార్యక్రమంలో ఏ రకంగా భాగస్వాములై ఏ రకంగా చేసినారు అనే దానికి ఆధారాలతో సహా ఇవన్నీ కూడా దొరికిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా సభ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాలి, ఎమ్మెల్యేలందరికీ కూడా తెలియాలి అని చెప్పి చాలా డీటెయిల్గా కూడా అమర్ కాసేపటి కిందట బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆధారాలన్నీ కూడా చూపిస్తూ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు.
మొన్న స్కిల్లో స్కిల్కి సంబంధించిన ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏ రకంగా 370 కోట్ల రూపాయలు దోచేశారు అని చెప్పి ఆ ప్రాజెక్టుకు సంబంధించి నేను కూడా ప్రజెంటేషన్ నేనే ఇచ్చినాను. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. ఏ రకంగా ఇంతకు ముందు కూడా ఇదే బడ్జెట్ ఇదే రాష్ట్రం అప్పులు కూడా అప్పుడు ప్రభుత్వం కన్నా ఇప్పుడు ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేట్ కూడా తక్కువ. మరి అలాంటప్పుడు ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్లో ఈ ప్రభుత్వం ఏ రకంగా ప్రజలకు నేరుగా బటన్ నొక్కి డీబీటీ ద్వారా ప్రతి అక్క చెల్లెమ్మల ఖాతాల కుటుంబాలకి నేరుగా ఇప్పటికే ఈ 4 సంవత్సరాలకు కూడా గడవక మునిపే అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయలు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాలోకి నేరుగా పంపించిన మన ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. ఎక్కడ లంచాలకు చోటు లేకుండా వివక్షకు తావు లేకుండా నేరుగా ఇక్కడ బటన్ నొక్కుతున్నాము. అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వాళ్ళ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి వెళ్తూ ఉన్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ అయినప్పటికీ కూడా ఎందుకు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎందుకు డబ్బులు పోలేదు? ఆ డబ్బులు ఎవరి జోబీల్లోకి ఆ డబ్బులన్నీ కూడా పోయాయి? దోచుకో పంచుకో తినుకో అనే డీపీటీ స్కీమ్ ఏ రకంగా జరిగింది అన్నదానికి కొన్ని ఉదాహరణలు మొన్న ఈరోజు చూపించడం జరిగింది. అధ్యక్ష, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఏ రకంగా గత ప్రభుత్వం ఉండింది, ఏ రకంగా ఈ ప్రభుత్వంలో మనందరి ప్రభుత్వంలో ఈరోజు ఏ రకంగా మార్పు జరుగుతూ ఉందన్నది ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష.